చిన్నారి కాసింబీని హత్య చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి. DVHPS రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత అన్నారు. స్థానిక గిద్దలూరులో 7 ఏళ్ల పాప కాసింబీ హత్య విషయం తెలుసుకున్న దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత కాసింబీ తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశ చట్టం అమల్లో ఉన్నప్పటికీ కాసింబీ లాంటి పసిమొగ్గలను కాపాడుకోలేకపోవడం బాధాకరమని, ఇటువంటి కేసులో దిశ చట్టం అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఒకరికైనా ఉరిశిక్ష వేయలేకపోయిందని అన్నారు. హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ తో చలించిపోయి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగిన ఘటనలపై నమోదైన కేసుల్లో ఎంతమందిని శిక్షించిందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్ లో జరిగిన ఘటనకు స్థానిక పోలీసులు విధించిన శిక్ష ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు ఒకరికైనా విధిస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. ప్రభుత్వం దిశ యాప్ గురించి అవగాహన కల్పిస్తున్నా కనీసం ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కునే స్తోమత లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారని, అటువంటి వారి కుటుంబాలలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఎలా చర్యలు చేపట్టాలో ప్రణాళిక చేయాలని అన్నారు. దిశ చట్టం వినడానికి తప్ప ఆచరణలో శూన్యమని, తక్షణమే కాసింబీని అత్యంత కిరాతకంగా చంపిన దుండగులను అరెస్ట్ చేసి వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఇల్లు ఉచితంగా నిర్మించి ఇవ్వాలని, కాసింబీ ఘటనతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న మానవ మృగాలకు ఉరిశిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దళిత బహుజన హక్కుల పోరాట సమితి అండగా ఉంటుందని తెలిపారు. జరిగిన పరిస్థితిని బట్టి మాకెంత మనసు చాలా కష్టంగా ఉంది, భరించే పరిస్థితి లేదా. ఫోటోలు చూసి అయిపోయింటే మేము అందుకే నేను ఒకటే తెలియజెప్తున్నాను, కుటుంబానికి దళిత బహుజన హక్కుల పోరాట సమితి మీ కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటుందని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను. మా సాయశక్తులు మేము పోరాడతాము, వాడికి శిక్ష పడేంత వరకు మీ కుటుంబానికి అన్ని విధాలు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాము.